నవజనార్దన క్షేత్రాల్లో తొమ్మిదవది, చిట్ట చివరిది ఈ కోటిపల్లి క్షేత్రం. ప్రసిద్ధ శైవ క్షేత్రంగాను అష్ట సోమేశ్వర క్షేత్రముల్లో ఒకటిగాను ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం తాలూకు పేరు కోటిపల్లిగా ఉండేది. కాలక్రమేణా ఈ గ్రామం పేరు పలుకుబడిలో కోటిపల్లిగా మార్పు చెందింది. ఈ క్షేత్రంలో చేసిన ప్రతి దానము, జపము, ధర్మకార్యము ఇత్యాదులకు కోటి రెట్లు ఫలం సిద్ధిస్తుందని ప్రతీతి. కోటిపల్లి క్షేత్రాన్ని చేరుకోవడానికి రాజమండ్రి మరియు కాకినాడల నుంచి ద్రాక్షారామం మీదుగా మార్గం ఉంది. ఈ క్షేత్రంలో జనార్దన స్వామివారు సిద్ధముద్రలో దర్శనమిస్తారు. అందువలనే ఈ క్షేత్రంలో కొలువై ఉన్న స్వామివారిని సిద్ధి జనార్దన స్వామివారని పిలుస్తారు. ధవళగిరిపై ప్రథమంగా కొలువైన జనార్దన స్వామివారు యోగ జనార్దన స్వామిగా విరాజమానమై ఉన్న విషయం భక్తులకు విదితమే. స్వామివారి దివ్యానుగ్రహం వల్ల శుభయోగం పొందుతాం. ఆ విధంగా జనార్దన స్వామివారితో మమేకమైన మన మనస్సు వరుసగా మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, కపిలేశ్వరపురం, మాచర, కోరిమిలి క్షేత్రాల్లో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారి దివ్యమంగళమూర్తులను దర్శించుకోవడం ద్వారా అచంచలంచెలుగా పరిణితి పొంది స్వామివారి దివ్యానుగ్రహం వల్ల ఈ కోటిపల్లి క్షేత్రాన ప్రతిష్ఠితమై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత సిద్ధ జనార్దన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సిద్ధి పొందుతాం. అనగా మన చిత్తం పూర్తిగా పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణు స్వరూపం జనార్దన స్వామివారి అందు లయమవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇక మిగిలిన జనార్దన క్షేత్రాలలోని అర్చనాది కార్యక్రమాలు వైఖానస సంప్రదాయంలో నిర్వహింపబడితే ఈ కోటిపల్లి క్షేత్రంలో జనార్దన స్వామివారికి సంబంధించి అర్చనాది కార్యక్రమాలు శైవాగమం ప్రకారం నిర్వహిస్తారు. ఇక్కడ కొలువైన స్వామివారు, దేవేరుల మూర్తులు మిగిలిన క్షేత్రాలతో పోలిస్తే పొట్టిగా ఉండి ఒక ఉన్నత పీఠంపై ప్రతిష్ఠించబడి ఉంటాయి. మిగిలిన క్షేత్రాలలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు వస్త్రాలంకరణ, తదుపరి పుష్పమాలాలంకరణం చేస్తారు. అందుకు భిన్నంగా ఇక్కడి మూలమూర్తులకు ఇత్తడితో తయారు చేయబడ్డ కవచములు తొడిగి ఆ పైన అలంకారాలు చేయడం విశేషం. మిగిలిన క్షేత్రాల్లో శివాలయం, జనార్దనాలయం ఒకే ప్రాంగణంలోనో లేక సమీపంలో ఉంటే ఇక్కడ మండపేట క్షేత్రాలలో ఒకే ఆలయంలో ఉండటం గొప్ప విశేషం. అర్చకత్వం కూడా శివార్చకులే నిర్వహించడం ఇక్కడ మనం గమనించగలం.